హై ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర థియేటర్ సందులో ఉన్న టైం టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫేమస్, చాలా ఫేమస్ వచ్చింది ఎగ్ దోశ, చిన్న వండేస్తారు అవి చాలా ఫేమస్. దీంట్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే వీళ్ళు కట్లు పొయ్యి మీద చేస్తారు. అదేంటో ఆ సంగతి అంతా ఇప్పుడు మనం చూద్దాం. కట్లు పొయ్యి పైన వేస్తున్నారు కాబట్టి చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. రేట్లు ఎలా? రేట్లు కూడా రీజనబుల్ రేట్లే, అన్ని చోట్ల పోలిస్తే ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంది. మీ ఫేవరెట్ ఎంత? ఇక్కడ వచ్చి ఎగ్ దోశ బాగుంటుంది, కారం దోశ బాగుంటుంది, చిట్టి ఇడ్లీలో, చిట్టి వడలు, చిట్టి వడలు ఫేమస్గా బాగుంటాయి, చాలా బాగుంటాయి. 10కి 6 ఇస్తున్నారు, చాలా బాగున్నాయి. మీరు ఎప్పటి నుంచి? నేను దాదాపు 1 ఇయర్ బ్యాక్ వచ్చాను ఒకసారి ఇట్లా. ఇప్పుడు కంటిన్యూగా ఇక్కడికే వస్తున్నాను. మాది వచ్చి ఇక్కడ తిరుపతి అలిపిరి దగ్గర, అక్కడ నుంచి ఇటుకు వస్తాను టిఫిన్ కనీసే వస్తుంటాను. 6-7 కిలోమీటర్స్ వస్తుంటా. టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంత దూరం అయినా వస్తుంటాను. థ్యాంక్ యూ. అన్న, ఇక్కడ మీకు ఏం ఇష్టము, ఏం బాగుంటుంది, ఏమో ఒకసారి చెప్తారా? ఇడ్లీ దోశ, ఎగ్ దోశ సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. వడ ఎక్సలెంట్, ఇంకా టేస్ట్గా ఉంటుంది. కట్ల పొయ్యి మీద ఇంకా ఆరోగ్యం కూడా బాగుంటుంది, సూపర్ టేస్ట్. దానికి చెప్పాల్సిన రుచికి మాత్రం మారిపోయేగా ఉంటుంది. హోటల్ సాంబార్ ఆయిలెట్ దోశ అట్టే కరిగిపోతాయి సాంబార్లు. మీరు ఎప్పటి నుంచి? నేను దాదాపు 1.8 మంత్స్ నుంచి ఇటు తింటున్నా, డైలీ కంటిన్యూ తింటున్నా. బాగుంది, హైజీనిక్, క్లీన్గా ఉంటుంది, ఇబ్బంది హైజీనిక్ అంతా, క్లీనింగ్ ఉంది, బాగుంది, హ్యాపీగా ఉంది. హాయ్ అన్న, మీరు ఎట్లా టిఫిన్ ఎట్లా ఉంటుంది, ఏమి ఒకసారి? మీరు టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు నేను దాదాపు 1 ఇయర్గా తింటున్నాను, డైలీ తింటున్నాను. ఇక్కడ మనకి వడ నేను ఎక్కువ, యాక్చువల్గా ఇక్కడ రావడానికి కారణం ఏమంటే వడ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ వడ వల్ల నేను ఇక్కడ వచ్చి డైలీ టిఫిన్ తింటున్నాను. ఇడ్లీ కూడా బాగుంటుంది, టేస్ట్ ఎక్సలెంట్ టేస్ట్. మీకు వడ ఒకటన్నా ఇంకా వేరే ఉన్నాయి ఇక్కడ ఇష్టం? వడ, ఎగ్ దోశ రెండు బాగుంటుంది. అది నోట్లో పెట్టుకుంటే మనకు కరిగిపోయేటట్టు అంత ఇదిగా ఉంటుంది, టేస్ట్ ఎక్సలెంట్. ఇట్లా హోమ్ ఇంట్లో చేసినట్టుగా ఉంటుంది, ఇంట్లో కన్నా బాగుంటుంది. ఆయన, ఇక్కడ మీకు టిఫిన్లో ఏ ఐటమ్ అయితే నచ్చుతుంది? వడలు బాగున్నాయి, చిన్న చిన్న వడలు, ఎగ్ దోశ బాగుంది, ఇడ్లీ బాగుంది, చట్నీ సాంబారు బాగుంది. ఫేమస్ ఏమన్నా ఇక్కడ? వడలు, వడలు, ఎగ్ దోశ బాగుంది. రేట్లు, రేట్లు ఉంటాయి, ఎట్లా ఉంటాయి? పడలేదు, రీజనబుల్ ఇన్నేళ్ళుగా చేసి టిఫిన్ చేస్తాను. ఇక్కడ పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. నాగలాపురంలో 27గా పెడుతున్నాము. నాగలాపురంలో ఉండేటప్పుడు ఇదే సైజు వడ, పావులా వడ అమ్ముతా ఉన్నాము. ఆ సైజులకి ఇప్పుడు 10 రూపాయలకు 8 వడలు అమ్ముతా ఉన్నాము. ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది తిరుపతిలో ఇక్కడ పెట్టి. ఫేమస్ ఎగ్ దోశ, వడ ఫేమస్, అది ఎక్కువ. ఇడ్లీ కూడా సపరేట్గా పెట్టుకుంటాము మేము. ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమన్నా? నాన్ వెజ్ ఏముంది, ఓన్లీ ఎగ్ దోశ మాత్రం చేస్తాం. నాన్ వెజ్ మా వల్ల కాకుండా ఆపేసాం. చట్నీ సాంబార్ కాకుండా ఇంకేం? చట్నీ సాంబార్, కారము అంతే. మేము ఏం చేస్తాం, వడకరీ ఉంది, వడ వడకరీ అంతే. మీరు తెల్లారి ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారండి? 3 గంటలకు వస్తాము. నీళ్ళు గీళ్ళు అంతా తెచ్చి పోసుకొని మేమే అన్నీ చేసుకోవాలా? చేసుకుని మేము 7-7:30 అంతా రెడీ అయిపోతుంది అన్ని. ఈవినింగ్ పెడతారా? లేదు, మధ్యాహ్నం ఏం లేదు, ఇది ఓకే. ఓన్లీ మార్నింగ్? మార్నింగ్ అంతే. మీరు ఇంట్లో ఏం చేసుకుని వస్తారా? అంతే, అంతా ఇక్కడనే చేస్తాము. ఇక్కడికి వచ్చేసేస్తారు. కట్లు పోయే, కట్లు పోయే మీకు సమస్య? హీట్, బాడీ హీట్ అవ్వడం? హీట్ ఏమేమి లేదు, మాకు అలవాటు అయిపోయింది. 40 ఏళ్ళుగా ఇదే చేస్తున్నాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. జనాలకు క్వాలిటీ ఇవ్వాలనే సార్? క్వాలిటీ ఇవ్వాలి కాదు, మాకు ఇదే అలవాటు అయిపోయింది. ఇంతకుముందు టీ అంగడి ఉండింది మాకు, 70లో టీ అంగడి పెట్టినా. అప్పుడు 10 పైసలు టీ, అప్పుడు బొగ్గులనే కా పెడతా ఉన్నాను. అది అలవాటు అట్నే వచ్చేసింది.
బొగ్గులు ఇంతకుముందు స్టవ్లు ఎంత పెట్టేది లేదు, బొగ్గులనే పాలు ఎంత కాల్చుకునేది, టీకా బొగ్గులనే ఇక్కడ నుంచి ఎప్పుడో అదే పనిదా. మేము నిలిపేస్తాం, మా వాళ్ళు మాకు టీ అంగి నిలిపేస్తాము. ఇది ఒకటి పెట్టు. మొత్తం ఫ్యామిలీ మెంబర్సే చేసుకుంటారు మొత్తం పని? అవునవును, ఇంకా ఎవరు లేదు, బయట మనిషి ఎవరు లేదు, ఫ్యామిలీ బాగుండదు. మధ్యాహ్నం ఎంత టైం వరకు ఉంటాం? మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాం. సామాన్లు అంతా కడిగి గిరిగి పెట్టేటప్పటికి 2 అయిపోతుంది. మన దగ్గర టిఫిన్ సెక్షన్ ఎంత ఎంత టైం వరకు ఉంటుంది? 11-12 వరకు ఉంటుంది. దోశ ఇడ్లీ అన్నీ అన్నీ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.